పాటకు పట్టం సింగర్ మంగ్లీకి జగన్ సర్కార్ కీలక పదవి జానపద గాయని సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అడ్వైజర్ గా ఆమెకు అపాయింట్ అయ్యారు రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు ఈ మేరకు ఎస్వీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది ఇప్పటికే ఆమె బాధ్యతను కూడా స్వీకరించారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిశారు మంగ్లీ ఎస్వీబీసీ సలహాదారు హోదాలోనే మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు లంబాడీ సామాజిక వర్గానికి చెందిన గాయని మంగ్లీ ఆమె అసలు పేరు సత్యవతి రాథోడ్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక మ్యూజిక్ లో డిప్లొమా పూర్తి చేశారు అనంతరం యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించారు మ్యూజిక్ పై ఆసక్తి ఉండటంతో సింగర్గా మారారు జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు తొలిత ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు అవన్నీ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆల్బమ్స్ను రూపొందించారు తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ సమ్మక్క సారక్క బోనాల్ ఉత్సవాలపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఆయా పండగల సమయాల్లో మంగ్లీ పాడిన పాటలు గ్రామ గ్రామాన వినిపిస్తుంటాయి ఈ ఆల్బమ్స్ ఆమెను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాయి ప్లేబ్యాక్ సింగర్గా స్థిరపడ్డారు ఇప్పుడు తాజాగా ఎస్వీబీసీ సలహాదారునిగా నియమితులు అవ్వడం మంగ్లీ కెరీర్లో మరో మలుపు తొలిసారిగా ప్రభుత్వ పరంగా ఓ ప్రతిష్టాత్మక పదవిని అందుకున్నారామే మంత్రి రోజాతో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఈ పదవి లభించిందనే ప్రచారం ఉంది లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినట్టయిందని చెబుతున్నారు గతంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో ఆయనపై మంగ్లీ కొన్ని పాటలు పాడారు రాయలసీమ ముద్దుబిడ్డ మన జగన్ అన్న పాట సూపర్ హిట్ గా నిలిచింది తూర్పు దిక్కున బానుడు లేచే వంటి పాటలు ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్లలో ఈ పాట వినిపిస్తోంది కాగా రాజకీయంగా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మేలు కలుగు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే టాలీవుడ్కు చెందిన ప్రముఖులకు కీలక బాధ్యతలు లభించాయి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సహాయదారులుగా కమెడియన్ అలీ ఈ మధ్య బాధ్యతలను తీసుకున్నారు మరో క్యారెక్టర్ ఆర్టిస్టు పోసాని కృష్ణమురళికి కీలక పదవి ఇచ్చారాయన ఏపీ ఫిల్మ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిర్మించారు